నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి టర్బైన్ అండ్ కంప్రెసర్, ఇది థర్డ్ అప్లికేషన్. ఏంటి చూడండి, రైట్ ద స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అండ్ అప్లై టు ఎ టర్బైన్, అంటే అప్లై కంపర్ కంప్రెషర్ అంటే. ఓకే, నాకు తెలుసు ఆల్రెడీ మీరు ర్యాంకెన్ సైకిల్ చదువుకుంటారు, ఏటీడీ వన్ లో చదువుకుంటారు ర్యాంకెన్ సైకిల్, అక్కడ టర్బైన్ ఉంటుంది, అలాగే కొన్నిట్లో కంప్రెసర్. ఓకే, సో రెండింటికి సేమ్ ప్రాసెస్. ఒకటే గుర్తుపెట్టుకోండి, టర్బైన్ కంటే మనం వర్క్ ఇవ్వాలి టర్బైన్కి, సారీ టర్బైన్ మనకు వర్క్ ఇస్తుంది, టర్బైన్ అనేది వర్క్ ఇస్తుంది, కానీ మనం దానికి హీట్ ఇన్పుట్ ఇవ్వాలి. ఏంటి, బాయిలర్ నుంచి వచ్చినటువంటి స్టీమ్, ఐ స్టీమ్ అనేది టర్బైన్ బ్లేడ్ మీద స్ట్రైక్ చేస్తే మన టర్బైన్ తిరిగి వర్క్ వస్తుంది, టర్బైన్ మనకు వర్క్ ఇచ్చే డివైస్. ఇదిగో చూడండి, టర్బైన్ గివ్స్ ద పవర్ అవుట్పుట్, బట్ కంప్రెసర్ టేక్స్ ద పవర్ ఇన్పుట్. కంప్రెసర్ రన్ అవ్వాలంటే మనం దానికి వర్క్ ఇవ్వాలి, పవర్ ఇవ్వాలి. అదే ఆల్మోస్ట్ సేమ్, ఓన్లీ రివర్స్ అనమాట, ప్రొసీజర్ మాత్రం సేమే, డెరివేషన్ కూడా. సో ఇది ఆల్రెడీ మనం సేమ్, దేనికైనా ఇద్దరు ముందు రాసేయాలి. ఏంటిది, దిస్ ఇస్ ద స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఇది. సో ఈ ఈక్వేషన్ మనం ఎలా అప్లై చేస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇందాక సేమ్ ఇది కూడా, ఏంటి ఇది చూడండి, అమ్మా కనిపిస్తుంది కదా అందరికి, ఇది టర్బైన్ కంప్రెసర్ తీసుకొచ్చేది ఈ ప్లేస్ లో. ఇది కూడా సేమ్ ఆర్జనల్ డివైజ్. సో Z1 Z2 సేమ్. నెక్స్ట్ ఇన్సులేషన్ డివైస్, ఇన్సులేషన్ కాబట్టి నో హీట్ ట్రాన్స్ఫర్, బట్ టర్బైన్ మనకి ఏమిస్తుంది, వర్క్ ఇస్తుంది, సో వర్క్ పక్కగా ఉంటుంది. ఓకే, అలాగే వెలాసిటీస్ కూడా ఇక్కడ నెగ్లిజిబుల్, వెలాసిటీస్ నెగ్లిజిబుల్. ఇంకేం మిగులుతుంది ఇక్కడ ఈ ఈక్వేషన్ లో, ఇప్పుడు H1 మిగులుతుంది, అన్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టే. ఇటు ఏం మిగులుతుంది, ఏమంటే ఒక వర్క్ మాత్రం మిగులుతుంది, ఎందుకంటే టర్బైన్ పక్కగా మనకు వర్క్ ఇస్తుంది. ఓకేనా, సో ఈ రెండు మిగిలాయి కదా. ఓకే, మనకు కావాల్సింది ఇది. అప్పుడు ఏమైంది, H2 H1 H2 DW అన్న W/M అన్న వర్క్ అని ఎలా రాసుకోవచ్చు. సో ఫైనల్గా వర్క్ అంటే మనకి టర్బైన్ అనేది వర్తిస్తుంది ఇది. ఓకే, సేమ్ సిమిలర్లీ ఫర్ కంప్రెషర్, పంప్ ఆర్ కంప్రెషర్, పంప్కైనా కంప్రెషర్కైనా మనం ఏం చేయాలి, వర్క్ అనేది మనం ఇవ్వాలి, పవర్ ఇవ్వాలి. సో ఇది టర్బైన్ అనేది ఏంటవుతుంది, పవర్ మనకి ఇస్తుంది, అందుకే H1 H2. అంటే జస్ట్ రివర్స్ ఆపోజిట్, అక్కడ ఏమవుతుంది, ఇక్కడ 1-2 కదా, ఇక్కడ 2-1. సేమ్ చేసేసి లాస్ట్ రాసేస్తాం అంతే. ఎగ్జామ్లో టర్బైన్ అంటే ఇంత చేసి ఆపిస్తాం, అలా కాకుండా పంప్ ఆర్ కంప్రెసర్ ఇస్తే ఇది రాసేసి చూపిస్తాం. నాకు ఫాలో అవుతారమ్మా, రెస్పాండ్ ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.